No, 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 thank you. I won't ask. చంద్రన్న గారు మాట్లాడతారు. టార్కెట్డే నుండి మొదలుపెట్టుకుంటే ఇక్కడ కన్నా గ్రామం బాలగో పాలు ఇంకా ఏపీసీఎల్సి అట్లాగే పీసీఎల్ వీళ్ళందరితో కూడా ఈ రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని ఏ విధంగా బాలకులు కాలు రాస్తున్నావు అనేటువంటి ఒక అంశం మీద చాలా సందర్భాల్లో వీరితో మాట్లాడి కానీ నాకు న్యాయ అంటే నేను న్యాయవాదిని కాదు, న్యాయ సూత్రాలు నాకు పూర్తి తెలియకపోయినా కానీ ఈ జరుగుతున్న పరిణామంలో నేను పరిశీలించినటువంటి అంశాలను కొన్నింటిని మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రపంచంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినటువంటి సందర్భం లోపల స్వేచ్ఛ సమానత్వం సమానత్వం అంశం ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే పాలకులను ప్రజల్ని ఏ విధంగా హింసిస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడ ఉన్నటువంటి పాలకుడు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఇది దాదాపుగా ప్రజాస్వామిక దేశాలు రాసుకునేటువంటి అన్ని దేశాల రాజ్యాంగంలో ఉంది. అదేవిధంగా మన దేశ రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో పెద్దలు చెప్పారు, కానీ మనం అమెరికన్ రాజ్యాంగం అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయినటువంటి సందర్భంలో అమెరికన్ రాజ్యాంగాన్ని చూసినట్టయితే అక్కడ నల్లజాతి వాళ్ళకు కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటిది ఆ రాజ్యాంగంలో రాయబడింది. కానీ ఎక్కడ కూడా నల్లజాతి వాళ్ళను స్కూళ్ళల్లో కానీ బస్సులలో కానీ ట్రైన్లలో కానీ ఎక్కడ కూడా వాళ్ళను అలవ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ అదే సందర్భం లోపల అక్కడ నల్లజాతి వాళ్ళు తిరుగుబాటు చేసి సమాన హక్కులు సాధించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అట్లాగే ప్రపంచంలో కూడా జరుగుతున్న పరిణామ క్రమంలో ఒక బానిస వ్యవస్థ అనేటువంటిది ఉండేది అనేటువంటిది ఒక చరిత్ర చెప్తున్నటువంటి అంశం. మానిస వ్యవస్థ అంటే కొన్ని ఎదిగినటువంటి జాతులు కొంతమందిని పట్టుకొని బానిసలు చేసుకుని చాకరీ చేసుకుంటున్నటువంటి చరిత్ర చూస్తాం. అదే అమెరికాలో చూస్తే కొంతమంది నల్ల జాతీయులను పట్టుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అంటే ఏదో టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి అట్లా అమ్ముకున్నటువంటి ఒక చరిత్రను కూడా మనం ప్రపంచంలో చూస్తాం. ఇట్లా ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణము ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసినట్టు అయితే అంతకుముందు ఉన్నటువంటి ఒక రాజనీయ వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో రాజులు ఎవరైతే ఉన్నారో దేశంలో కూడా ప్రజా